హలో మేడం. పిలిచారా సార్? అరిచాను. నాకు అలా వినిపించలేదే. ఇంకా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా సార్? మాట్లాడాల్సింది ఏమీ లేదు మేడం. కాస్త పడిపోయినవి కూడా చూసుకోండి. అర్థం కాలేదు సార్. ఇలాగే ఈ నిర్లక్ష్యంతోనే మీ దగ్గరున్నవన్నీ పోగొట్టుకుంటారు. మీ బుక్ కింద పడింది. థ్యాంక్స్ సార్. మీ కంట పడితే చాలు, అది నాకు దొరుకుతుంది సార్. ఏదైనా అంతే, ఈ బుక్ లాగే. ఎవరు సార్? మా డాడ్. చెప్పండి డాడ్. రిషి నాన్న, నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఈ శిక్ష? డాడ్, నీ మీద నింద పడింది కాలేజ్లో కదా, పోని కాలేజ్కి రాకు. అంతేకాని ఇంటికెందుకు రావు రిషి? నిన్ను ఇల్లేం చేసింది? డాడ్ ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. నీకు మీ అమ్మ మీద నీకు జగతి మీద కోపం ఉంటే తనతో మాట్లాడకు. నేనేం చేశాను మధ్యలో? నా దగ్గరికి రావచ్చు కదా. నా పరిస్థితి అర్థం చేసుకోండి డాడ్. నువ్వే మా పరిస్థితి అర్థం చేసుకోవాలి రిషి. పెదనాన్న నీ మీద బెంగ పెట్టుకున్నాడు. నీ గురించి చెప్పలేదని తను మాతో సరిగ్గా మాట్లాడట్లేదు. తను అలా ఉంటే నేను భరించలేకపోతున్నాను. నువ్వే మా సమస్యకి ఒక పరిష్కారం చూపించగలవు రిషి. రిషి ప్లీజ్, నువ్వు ఇంటికి తిరిగి వచ్చే. నువ్వు వస్తే ఇక్కడ అన్ని సమస్యలు చక్కబడతాయి. నా మాట వినున్నా? సారీ డాడ్, మీరు పిలిచారని నేను రాలేను. నన్ను క్షమించండి, కానీ నేను చేయాల్సింది చేస్తాను. రిషి. ఏంటి సార్, ఏమైంది?